Welcome back to Business Breakfast on TV5 Money. You all are TV5 Money Vedika Business Breakfast Lumanam. పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా చిన్నపిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి ఆర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాము. ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా అని చెప్పి అండ్ ఇన్సేఫ్ బాలాజీగా మనం చాలా వెరీ మైన్యూట్ డిస్కస్ డీటెయిల్స్ మాత్రం డిస్కస్ చేయగలిగాము బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఆన్ TV5 న్యూస్. ప్లానింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము అండ్ ఎలాంటి ప్లానింగ్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు మీరు ఇన్ఫ్లేషన్ గురించి వైండప్లో ఒక పాయింట్ చెప్పారు, ఆల్మోస్ట్ ఒక 10-11% దాకా డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఉంది. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇవాళ 10,000 రూపాయలు అయ్యే ఖర్చు సంవత్సరం తర్వాత 11,000 అవుతుంది. అది అంటే ఇవాళ 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ 110,000 రూపాయలు అవుతుంది. మనకు చిన్న బ్రీఫ్ ఎగ్జాంపుల్ లాగా మనం గతంలో కూడా ఒకసారి డిస్కస్ చేసాం, మిస్టర్ బీన్ ఎగ్జాంపుల్ ఒకటి ఒకసారి మనం చూద్దాము. చూసిన తర్వాత దాన్ని మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఫైన్. మిస్టర్ బీన్ అనేది ఒక చిన్న ఫనీ క్లిప్పింగ్ ఒకటి ఉంది, దాన్ని ఇన్ఫ్లేషన్కి ఎలా జత చేయొచ్చో ఒకసారి చూసి మనం మిగిలిన బుల్టన్లోకి వెళ్దాం. మిస్టర్ బీన్ ఎగ్జాంపుల్ చూసాం, చాలా ఫన్నీగా అనిపించేప్పటికి దీనిలో చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. అవునండి, ఇక్కడ మీరు వీడియోని కనుక గమనిస్తే ఇందులో 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒకటి మిస్టర్ బీన్, అది మనమండి, అండ్ 1 ఈస్ ఫ్యాట్ పర్సన్, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్, అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ద వెహికల్, మనం పెట్టే పెట్టుబడులు. ఇక్కడ మిస్టర్ బీన్ ఏం చేస్తున్నాడు అంటే లిఫ్ట్ గురించి వెయిట్ చేస్తున్నాడు. సో అదేవిధంగా మనం ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మన పెట్టుబడులు ఏమైతే ఉంటాయో వాటి గురించి కూడా వెయిట్ చేస్తాం. అక్కడ లిఫ్ట్ గురించి వెయిట్ చేసినప్పుడు ద వెహికల్ హాస్ కమ్, ఆ వెహికల్ అనేది ఒకటే రాలేదండి, దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది, ఆ ఫ్యాట్ పర్సెంట్ తీసుకొని వచ్చాడనమాట. సో అదేవిధంగా మనము ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు మన పెట్టుబడులతో పాటు ఇన్ఫ్లేషన్ కూడా వస్తుంది అని చెప్పేసి మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏమైతే ఉంటుందో మన గోల్స్ అన్ని కూడా తీరుస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వెహికల్ ఏదైతే వచ్చిందో, మిస్టర్ బీన్ ఆ వెహికల్ పైన వెళ్ళడానికి ట్రై చేశాడు, కానీ ఆ వెహికల్ ఇన్ఫ్లేషన్ని మిస్టర్ బీన్ని ఇద్దరిని కూడా మోయడానికి వీలు లేదు అక్కడ. సో అప్పుడు ఏమైంది అని అంటే, సో మిస్టర్ బీన్ ఆ ఇన్ఫ్లేషన్కి చెక్మా ఇచ్చేసేసి వెహికల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా మనం ఇన్ఫ్లేషన్ ఉంటుందని మర్చిపోతాము, ఆ ఇన్వెస్ట్మెంట్స్ మన గోల్స్ని తీరుస్తాయనుకుంటాం. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్, సో ఇన్ఫ్లేషన్ హ్యాస్ కమ్అప్, ఇన్ఫ్లేషన్ వచ్చింది, మిస్టర్ బీన్ని తోసేసి ఈ వెహికల్ నాది అని చెప్పేసి ఆ వెహికల్ని తీసుకెళ్లడం జరిగింది అనమాట. సో అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుందని కనుక మర్చిపోతే ఇన్ఫ్లేషన్ వస్తుంది, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ఫ్లేషన్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ ఈట్ అవే ఇన్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో మనము ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేసేటట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వెహికల్ పైన ఇద్దరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది, ఆ వెహికల్కి ఒకటి ఉంటే ఇద్దరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ వెహికల్కి కనుక హయ్యర్ సీసీ ఇంజన్ ఉంటే, హయ్యర్ సీసీ హయ్యర్ పవర్ఫుల్ ఇంజన్ ఉంటే కనుక దట్ వెహికల్ విల్ బి ఏబుల్ టు క్యారీ బోత్ ఆఫ్ దెమ్.
మిస్టర్ బీన్ అంటే మన గోల్స్తో పాటు ఇన్ఫ్లేషన్ని కూడా క్యారీ చేయడానికి వీలవుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే చేస్తామో ఆర్డీలో కానివ్వండి ఎఫ్డీలో కానివ్వండి చేస్తే అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదు. సో హయ్యర్ సీసీ ఇంజన్ వెహికల్కి కావాలి అనంటే మన పెట్టుబడులకు హయ్యర్ సీసీ కావాలి అనంటే వీ హ్యావ్ టు టేక్ ద రూట్ ఆఫ్ ఈక్విటీ అండి. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానే మనము ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి వీలవుతుంది, గోల్స్ని ఎఫెక్టివ్గా అచీవ్ చేయడానికి మనకు వీలవుతుంది. ఓకే, చాలా ఫన్నీ ఇక అనిపించినప్పటికీ ఇందులో చాలా గూఢార్థం దాగి ఉంది. మిస్టర్ బీన్ మనకు పరిచితమైన పేరే, సరే చూడాలి ఇన్ఫ్లేషన్ ఎంత ఇంపాక్ట్ చేయబోతుంది లైఫ్లో అని చెప్పి. అండ్ ఇది పక్కన పెడితే మనకు ఖర్చుల గురించి మాట్లాడుకోవాలండి. ఒక 5 ఇయర్స్ ఏజ్ ఒకటి తీసుకున్నట్టయితే ఇవాళ ఒక పాపకో బాబుకో 5 ఇయర్స్ ఏజ్ ఉంది అనుకుందాం. అవునండి, ఇవాళ అంటే రాబోయే రోజుల్లో 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్ వస్తుంది, ఆ తర్వాత 12 ఇయర్స్కి డిగ్రీ, అలా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ రోజు ఎంత ఖర్చులు ఉన్నాయి అండ్ రాబోయే రోజుల్లో ఇది ఎంత ఖర్చుగా పరిణమించబోతుంది అండ్ దీనికి ఇప్పటి నుంచి ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి? ఖచ్చితంగా అండి. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కాస్ట్, కాలేజ్ కాస్ట్, కాలేజ్ ఫీజు ఒకటే కదండి, ఇతర ఇతర ఖర్చులు కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాలేజ్ ఫీజుతో పాటు బుక్స్ కానివ్వండి, ఎగ్జామ్ ఫీజు కానివ్వండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, పాకెట్ మనీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ రెసిడెన్షియల్ కాలేజ్ అయితే కనుక ఆ ఖర్చులు కూడా మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి 5 ఇయర్స్ ఏజ్ చైల్డ్ని తీసుకుంటే కనుక అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇంటర్మీడియట్లో ఉంటాడు, ద చైల్డ్ విల్ బీ ఇన్ ఇంటర్మీడియట్ అట్ ద ఏజ్ ఆఫ్ 15, గ్రాడ్యుయేషన్ 17 ఇయర్స్ అనుకుందాము అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 21 ఇయర్స్ అనుకుందాం. ఇప్పుడు 5 ఇయర్స్ ఏజ్ కాబట్టి ఇంకా 10 ఇయర్స్ సమయం ఉంది ఇంటర్మీడియట్కి, 12 సంవత్సరాల సమయం ఉంది గ్రాడ్యుయేషన్కి అండ్ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ అయితే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇంకా 16 సంవత్సరాల సమయం ఉంది. సో ఈ రోజు ఇంతకుముందు మనం గోల్ ప్లానింగ్లో మాట్లాడుకున్నట్టు ఈ రోజు ఎంత కాస్ట్ అవుతుందో కనుక్కొని ఫ్యూచర్లో ఎంత కాస్ట్ అవుతుందనేది మనము ఇన్ఫ్లేషన్ ద్వారా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఈజ్ అ ఫౌండేషన్ పార్ట్ అండి. సో మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ తర్వాత రాస్తారు. సో ఇంటర్మీడియట్లో మనం మంచి ఫౌండేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేస్తే ఈరోజు ఒక మంచి ఇన్స్టిట్యూట్లో విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడ్ ఫెసిలిటీస్ కన్సిడర్ చేస్తే కనుక ఈరోజు ఇంటర్మీడియట్కి 400,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఓకే ఓకే, అండ్ గ్రాడ్యుయేషన్కి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ అయితే ఇంతకుముందు చెప్పుకున్న ఎక్స్పెన్సెస్ అన్ని కన్సిడర్ చేస్తే 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. అంటే ఈ ఎక్స్పెన్సెస్ లిమిటెడ్ ఇంతనే కాదండి, ఇంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ డీసెంట్ ఇన్స్టిట్యూట్ విత్ డీసెంట్ ఫెసిలిటీస్. సో ఈ రోజు 400,000 రూపాయలు ఖర్చు అవుతాయి అండ్ ఇఫ్ యూ టేక్ 8% ఇన్ఫ్లేషన్ రేట్, ఇప్పటివరకు ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ రేట్ హాస్ బిన్ వెరీ హై, సో గోయింగ్ ఫార్వర్డ్ కొద్దిగా సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో 8% కనుక మనం ఇన్ఫ్లేషన్ రేట్ తీసుకుంటే ఈ రోజు 400,000 రూపాయలు ఏదైతే మనకు ఖర్చు అవుతుందో ఆఫ్టర్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల తర్వాత దాదాపు 863,570 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 8,63,000 రూపీస్ మనకు ఖర్చు అవుతుంది, మోర్ దెన్ డబుల్ ఆఫ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టుడే. 10 ఇయర్స్ తర్వాత ఇవాళ 4 లక్షస్ ఇంటర్మీడియట్ 8,63,570 రూపీస్ అవుతుంది ఆఫ్టర్ 10 ఇయర్స్. అవునండి, అదేవిధంగా ఈ రోజు మనం 10 లక్షల రూపాయలు ఏమైతే గ్రాడ్యుయేషన్ కనుకుంటున్నామో 12 సంవత్సరాల తర్వాత గ్రాడ్యుయేషన్ అవుతుంది కాబట్టి ఈ రోజు 10 లక్ష రూపీస్ అట్ 8% ఇన్ఫ్లేషన్ మనకు 25,18,170 రూపీస్ ఆ టైంలో మనకు కావాల్సిన అవసరం ఉంటుందండి. ఈ రోజు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతే గ్రాడ్యుయేషన్ 12 సంవత్సరాల తర్వాత అయితే కనుక దాదాపు 25,18,170 రూపాయలు అప్పుడు ఖర్చు అవుతుంది అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఈ రోజు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతే 16 సంవత్సరాల తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 21 మనం అనుకుంటే కనుక దాదాపు 27,40,754 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 27.5 లక్ష రూపీస్ అప్పుడు ఖర్చు అవుతాయి. మీరు ఈ రోజు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్సిడర్ చేస్తే 22 లక్షస్ మనకు అనుకుంటున్నాము అండ్ ఆ ఈవెంట్స్ అయ్యే టైం వరకు ఓవరాల్గా ఈ 3 ఎంటిటీస్కి కన్సిడర్ చేస్తే దాదాపు 61,22,000 రూపీస్ కావాల్సిన అవసరం ఉంటుందండి. 61 లక్షస్ ఫర్ ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇట్ లుక్స్ బిగ్ బట్ ఇట్ క్యాన్ బి అచీవ్డ్ బై, ఎట్లా అచీవ్ చేయాలనేది మనం చెప్తాము. సో మనము ఈ ఇంటర్మీడియట్ గోల్ ఏమైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో 8,63,000 రూపీస్ ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్, ఇది అచీవ్ చేయాలి అని అంటే దెర్ ఇస్ అ వే టు డూ ఇట్ అండి. మనం ఈ రోజు ఒక అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ ఇయర్. అది కనుక మనం చేస్తే కనుక అండ్ ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ గివ్స్ అస్ యావరేజ్ 11% రిటర్న్, మనం ఎక్కడ పెట్టుబడి పెట్టినా కానివ్వండి 11% మనకు రాబడి రావాలి, అది చేసినట్టయితే ఈ రోజు 36,000 సంవత్సరానికి మొదలుపెట్టి ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 36,000 రూపీస్ మనం ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే దాదాపు 8 లక్షల
84,000 రూపాయలు జమ అవుతాయి. అంటే ఇంటర్మీడియట్ కి కావాల్సిన డబ్బు మొత్తం కూడా జమ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనం గ్రాడ్యుయేషన్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు 70,000 రూపాయలు సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అట్ 11% రిటర్న్ 10% ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తే దాదాపు 25,20,000 రూపీస్ మనకు జమ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 25,18,000 రూపీస్ మనకు గ్రాడ్యుయేషన్కి కావాలి. 25,20,000 మనకు గ్రాడ్యుయేషన్కి జమ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మనం కన్సిడర్ చేస్తే మనకు 27,40,000 రూపాయలు కావాలి. ఇది జమ చెయ్యాలి అని అంటే మనం 39,000 రూపాయలు సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 10% ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తే 27,92,000 రూపీస్ జమ అవుతాయి. ఇది కాస్త మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కావాలి. ఇక్కడ మీరు గమనిస్తే గ్రాడ్యుయేషన్కి మనకు 25,00,000 రూపాయలు కావాలి, 12 సంవత్సరాల సమయం ఉంది, అండ్ 70,000 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందండి. అని పోస్ట్ గ్రాడ్యుయేషన్కి చూసుకుంటే 27,40,000 రూపాయలు మనకు కావాలి, కానీ ఇన్వెస్ట్మెంట్ కాస్త 39,000 రూపాయలు మాత్రమే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిక్వైర్మెంట్ గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ 40% తక్కువగా ఉందండి. ఇది ఎందుకు అనంటే టైం ఫ్రేమ్ అండి, మనకు టైం ఉంది కాబట్టి అధికంగా, అంటే గ్రాడ్యుయేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 4 సంవత్సరాల సమయం ఉంటుంది కాబట్టి టైం ఫ్రేమ్ ఆ 4 ఇయర్స్ మనకు మిగిలినందువలన మనం తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అధికంగా డబ్బు జమ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుగురించే పిల్లలు పుట్టినప్పటి నుంచే, అంటే కొందరు ప్రొయాక్టివ్గా ఉన్న వాళ్ళు పుట్టక ముందు నుంచే ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ పుట్టిన తర్వాత నుంచి ప్లానింగ్ చేసుకుంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏమైతే ఉంటుందో అది చాలా చాలా తగ్గిపోతుంది ఓవరాల్గా ఫర్ ఎ 5-year-old చైల్డ్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ 3 కన్సిడర్ చేసుకుంటే సంవత్సరానికి దాదాపు 145,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ ఇది మనం ఏమి ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదని కన్సిడర్ చేసి చెప్తున్నాం. 1,45,000 అవుతుంది మీరు చెప్పిన లెక్క ప్రకారం. 36,000 ఇంటర్మీడియట్ కి అండ్ 70,000 గ్రాడ్యుయేషన్ కి అండ్ 39,000 ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి అంతా 1,45,000 అంటే ఎంత లేదన్నా మంత్లీ 12,000 రూపాయలు 12-12.5 thousand చేసుకోవాలి. ఓకే, మనకు మంత్లీ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్మెంట్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, అది కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ కి డబ్బులు దాచుకుంటూనే అండ్ పిల్లల ఎడ్యుకేషన్ కి, ఇది కూడా మీరేంటి ఇంటర్మీడియట్ నుంచి మనం తీసుకుందాం, అప్పటి వరకు 10th వరకు స్కూలింగ్ కూడా ఉంటుంది, దానికి ప్లాన్ చేసుకోవాలి, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, దీనికి ప్లాన్ చేసుకోవాలి, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్న నేపథ్యంలో అసలు ఇవన్నీ సాధ్యమయ్యే పనినా? ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. దేర్ ఆర్ 2 aspects అండి. మన ఇన్కమ్ లెవెల్స్ ఏమైతే ఉంటాయో దాంట్లోనే మనం ఇవన్నీ కూడా సర్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మనకు ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్తో పాటు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఉంటుంది. పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బు సంపాదించినప్పుడు, అంటే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాంతోపాటు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వాళ్ళు ఏ విధంగానైతే వృద్ధి చెందుతారో అదేవిధంగా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ సాధించడానికి మనం ప్రయత్నించాలండి. ఎక్కడైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో అవి తగ్గించుకోవాలి. దాంతోపాటు ఇంకా కొన్ని మిస్టేక్స్ ఏమైతే ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్ పరంగా మిస్టేక్స్ ఏమైతే చేస్తారో అవి కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఏమీ, కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఇంకా వేరే అవకాశాలు ఏమున్నాయనేది మనము ఫర్దర్గా మాట్లాడదామండి. ఓకే, ఆల్మోస్ట్ నెలకు 12,000 రూపాయలు ఖర్చు చేయాలనుకున్నాం, అంటే పొదుపు చేయాలనుకున్నాము. ఎక్కడ పొదుపు చేయాలి, పొదుపు చేస్తే ఎంత రాబడి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీన్ని ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? రైట్, దానికంటే ముందు మన ఎడ్యుకేషన్ గోల్ ఏమైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఇది ఎడ్యుకేషన్ గోల్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ఇన్సూరెన్స్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ దిస్. సో బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నన్ని రోజులు డబ్బులు సంపాదిస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అండ్ దే విల్ ప్రొవైడ్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫ్యామిలీ. అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్యామిలీ యొక్క రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు. సో ఇన్సూరెన్స్ ఫస్ట్ మనం ప్రొవైడ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇన్సూరెన్స్ మనకి ఏమైతే కావాలో, ఎంత కావాలో అంతా తీసుకోవాలి. సో యాన్యువల్ ఇన్కమ్ ఏమైతే ఉంటుందో మినిమం 10-12 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి. దాని తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దానిపైన వచ్చే రాబడి చాలా చాలా తక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి అవకాశం ఉండదు. అండ్ ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కూడా చిల్డ్రన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకుంటారండి. సో చిల్డ్రన్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా టు టేక్ చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఎందుకంటే చాలా వరకు చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కవర్ అనేది ముఖ్యంగా చైల్డ్ పైన ఉంటుంది.
సో పేరెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద చైల్డ్ ఓన్లీ ఫర్ వన్ రీజన్ అండి, ఇమోషనల్ రీజన్. వేర్ యాజ్ ద చైల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద పేరెంట్ ఫర్ బోత్ రీజన్స్, ఇమోషనల్ యాజ్ వెల్ యాజ్ ఇకనామిక్ రీజన్. సో చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే అండ్ చైల్డ్ పైన ఇన్సూరెన్స్ కవర్ ఉంటే, అన్ఫార్చునేట్లీ సంథింగ్ హ్యాపెన్స్ టు ద చైల్డ్, ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏమైతే ఉంటుందో అది పేరెంట్కి ఇస్తారు. అండ్ నో పేరెంట్ వుడ్ లైక్ టు గెట్ దిస్ సార్ట్ ఆఫ్ అమౌంట్ అనమాట. ఎప్పుడు కానీ మనం ఇన్సూరెన్స్ కవర్ ఏమైతే తీసుకుంటామో అది తక్కువ ఖర్చుతోని అధికంగా మనకు కవర్ ఇచ్చేది చూసుకోవాలి. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తక్కువ అమౌంట్తోని అధికంగా మనం కవరేజ్ తీసుకోవడానికి వీలవుతుంది. ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు ఇంతకుముందు అడిగినట్టు ఎక్కడ చేసుకోవాలి, ఎంతెంత చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఈ రోజు ఎంత ఖర్చు అవుతుంది, భవిష్యత్తులో ఎంత ఖర్చు అవుతుంది అది మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ ద్వారా చూసాం మనం. సో ఓవరాల్గా 145,000 రూపీస్ మనకు కావాల్సిన అవసరం ఉంది. ఈ 145,000 రూపాయలు సంవత్సరానికి మనం 11% రాబడి వచ్చేటట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ 11% రాబడి రావాలి అంటే గత ఎపిసోడ్స్లో కూడా మనం మాట్లాడుకున్నాము, అసెట్ అలొకేషన్ ఫాలో కావాలి ఇక్కడ మనం. సో ఈ 50-50% అసెట్ అలొకేషన్ అనుకుంటే కనుక 50% రిస్కీ ఇన్వెస్ట్మెంట్, అంటే మనం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 50% రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లో వెరీ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, స్పెషల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాదాపు మనకు 14% రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 100 రూపాయల్లో 50 రూపాయలు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ 50 రూపాయలు కాస్త 14% రాబడితోని 57 రూపాయలు అవుతాయండి. అండ్ మిగతా 50 రూపీస్ అట్ 8% ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక అది డెట్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు. సమ్ ఆఫ్ ద స్కీమ్స్ విచ్ గివ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ ఆఫ్ అరౌండ్ 7.5-8% కూడా ఉన్నాయి. అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ 50 రూపాయలు కాస్త అట్ 8% రిటర్న్ 54 రూపీస్ అవుతాయి. ఈ రెండు కలిపితే కనుక 100 రూపీస్ విల్ బికమ్ 111. సో 11% రాబడి మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో సో అది కాస్త మనకు రానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ రెండు కాంబినేషన్, లేదంటే ద మోస్ట్ ఈజీ థింగ్ టు డూ ఈస్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము ఈ 11-12% రిటర్న్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో మంచి ఒక 3-4 బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దట్ షుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద గోల్స్ అండి. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ రోజులు ఏంటంటే ఒక చిల్డ్రన్స్ ఫైనాన్షియల్ చిల్డ్రన్స్ ప్లాన్ ఒకటి, చిల్డ్రన్స్ పాలసీ ఒకటి తీసుకుని వదిలేస్తున్నారు. అవునండి. అండ్ ఎల్ఐసి నాట్ టు మెన్షన్, ఒక ప్లాన్ తీసుకున్నట్టయితే మీకు రాబోయే రోజుల్లో ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది చెప్తున్నారు. అలాంటి ఒక ప్లాన్ తీసుకుంటే సరిపోతుందా? అది అన్నిటికీ అదొక మంత్రదండంలా పనిచేస్తుందా? ఆల్వేస్ బయర్ బిహేవియర్ అండి. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ మన గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి వీలవుతుందా లేదా, అండ్ దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా లేదా గమనించి ఆలోచించి తీసుకోవాలండి. అండ్ ముఖ్యంగా ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందా లేదా ఆలోచించే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ని బీట్ చేయకపోతే, మన గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి వీలు కాకపోతే దట్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ విల్ నాట్ క్వాలిఫై ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో అందుగురించే జనరల్లీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఇన్ఫ్లేషన్ని జనరల్గా బీట్ చేయవు. ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి చెప్తున్నాను నేను. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి అవకాశం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ప్లాన్స్ మనకు 3-4% ఆర్ 5% వరకే మనకు యావరేజ్గా రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వేరాజ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 8-10% అండ్ బియాండ్. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదు కాబట్టి వి షుడెంట్ టేక్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఆ అపోహలో ఏమైతే ఉంటారో, ఒక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే సరిపోతుందని, అది కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద గోల్స్. అందుకోసమే బిఫోర్ హ్యాండ్ మనకు తెలియాలి ఎంత డబ్బులు కావాలి, ప్రాపర్ ప్లానింగ్ అనేది కావాలి, ఎంత డబ్బులు కావాలి ఆ గోల్ అచీవ్ చేయడానికి. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆ గోల్ అచీవ్ చేయడానికి ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అండ్ ప్రాపర్ ఛానల్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాపర్ ఛానల్స్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక ఇంకొకటి, పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి ముందు ఏ ప్లానింగ్ మొదలు పెట్టాలనుకున్నా కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి, దాని రోల్ ఎలా ఉంది, దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది? సో వీ షుడ్ అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండి. బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏం చేస్తారంటే డబ్బులు సంపాదిస్తారు. అండ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ ప్రొవైడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫ్యామిలీ వాంట్స్. సో ఒక్కసారి టేక్అవుట్ ద రోల్ ఆఫ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇఫ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ దేర్, ఫ్యామిలీకి ఏమైతే మంత్లీ రిక్వైర్మెంట్స్ కావాలో, మంత్లీ ఎక్స్పెన్సెస్ కావాలో, దాంతోపాటు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ రిక్వైర్మెంటు, భవిష్యత్తులో ఎడ్యుకేషన్ రిక్వైర్మెంటు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వీ షుడ్ అండర్స్టాండ్. సో అన్ఫార్చునేట్లీ డెత్ అయిందనుకోండి, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, హూ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ ఆల్ దీస్ రిక్వైర్మెంట్స్. అందుగురించే
ఇన్సూరెన్స్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ఇన్ ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అందుగురించే అడెక్వేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయము. సో అట్లీస్ట్ మనం దానికి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చేయలేని పక్షంలో మనం యావరేజ్గా యాన్యువల్ ఇన్కమ్ ఏమైతే ఉంటుందో 10 to 12 times మనం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ లో కాస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ దట్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకునేటప్పుడు మనం ఒకే కంపెనీ ద్వారా కాకుండా అట్లీస్ట్ ఒక 2 to 3 companies మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ ఉన్న కంపెనీలో ఒక 2 to 3 companies ఎంచుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం సైమల్టేనియస్గా. మీకు పైన నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి అండ్ ఈమెయిల్స్ కూడా మీరు పంపించవచ్చు. మీ పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ సంబంధించి ఆర్ మీకు ఓవరాల్గా ప్లానింగ్లో దీని రోల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీరు మెయిల్స్ పంపిస్తే బాలరాజు గారు సమాధానాలు ఇస్తారు. హైదరాబాద్ నుంచి వినయ్ ఉన్నారు. అడగండి వినయ్. హలో హలో వినయ్, లైన్లో ఉన్నారా? ఓకే, ఒక మెయిల్ వచ్చింది. ఫణీంద్రారెడ్డి అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 12,000 rupees నెలకి, అండ్ బాబు ఉన్నారు 1 year బాబు, ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ సంబంధించి? 12,000 rupees ఇన్వెస్ట్ చేయగలరు పర్ మంత్ 1 year బాబు? మనం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బాబుకి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 12,000-12,500 rupees మంత్లీ రిక్వైర్మెంట్ వచ్చింది. మీ బాబు 1 year ఉన్నారు కాబట్టి కొద్దిగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ 12,000 కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఇట్ విల్ ప్రొవైడ్ లిటిల్ బిట్ మోర్ బెటర్ ఫెసిలిటీస్ దెన్ ద ఎగ్జాంపుల్ వాట్ వీ హావ్ టేకన్ అండి. సో మంచి విషయం అండి, ప్లీజ్ గో హెడ్. దానికంటే ముందు మీరు అడెక్వేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోండి టు ప్రొటెక్ట్ ఆల్ ద గోల్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. దాని తర్వాత ఈ 12,000 rupees మీరు ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, యూ క్యాన్ ఇన్వెస్ట్ 60% ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ 40% ఇన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. లేదంటే ఈ ఎంటైర్ అమౌంట్ కూడా మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే కనుక దాన్ని మీరు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్ అండి. ప్రాబ్లీ ఫర్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూ కెన్ కన్సిడర్ బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ 95 fund, ICICI ప్రొడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్, టాటా బ్యాలెన్స్డ్ ఫండ్ అండ్ DSP బ్లాక్ రాక్ బ్యాలెన్స్డ్ ఫండ్. ఈ నాలుగిట్లో మీరు స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రాజ్ కుమార్ ఉన్నారు. అడగండి రాజ్ కుమార్. మార్నింగ్ అండి. సైబర్ నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎల్ఐసి పాలసీ ఒకటి తీసుకున్నాను అండి, మ్యూచువల్ ఫండ్ ఎల్ఐసి పాలసీ ప్రొవైడ్ చేస్తే ఒకవేళ నేను నాకు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ రిస్క్ అయినా కానీ అమౌంట్ వచ్చేదా, లేదంటే మ్యూచువల్ ఫండ్ లో రన్ అయ్యేలాగా ఏమన్నా ఉందా సార్? సో జనరల్ గా మనకు ఇన్సూరెన్స్ కావాలంటే దేర్ ఆర్ సమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ విచ్ ప్రొవైడ్స్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో జనరల్ గా మనము ఇన్సూరెన్స్ కి పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. SIP తీసుకుంటే కనుక సమ్ కంపెనీస్ ఆర్ దేర్, సమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ దేర్ విచ్ ప్రొవైడ్స్ ఇన్సూరెన్స్ కవర్ ఆల్సో. మనం మంత్లీ SIP ఏమైతే చేస్తామో దానికి 100 times కవర్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఆల్మోస్ట్ 2 అంటే ఇనిషియల్ గా కొన్ని 10 times ఉంటుంది, తర్వాత 50 times అండ్ తర్వాత 100 times జరుగుతుంది. సో ఫ్రీ ఇన్సూరెన్స్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సమ్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ దాట్. సో ఉదాహరణగా 5,000 rupees SIP చేస్తే కనుక దట్ ఆల్మోస్ట్ ప్రొవైడ్స్ 5 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో అలాంటివి కూడా ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ కావాలంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోవాలి, దాంతోపాటు అడిషనల్ కావాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్ తో పాటు చేసుకోవచ్చు. బట్ జనరల్ గా దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎగ్జిట్ లోడ్ అని కొద్దిగా మేనేజ్ చేసుకోవడానికి కష్టం ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ అండ్ డోంట్ టచ్ దట్ దెన్ SIP ఆర్ మ్యూచువల్ ఫండ్ విచ్ హావ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కవర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ కెన్ కన్సిడర్ దోస్ థింగ్స్ ఆల్సో. ఏ ఆర్గనైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి? మనకు రిలయన్స్ అండ్ బిర్లా, దీస్ బోత్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ దట్ కవర్ అండి. ఓకే, అంటే సిప్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ మనోహర్ రెడ్డి అడుగుతున్నారు, మెయిల్ చేశారు, 5 months బేబీ బాయ్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి, అందరికీ మెయిల్స్ వస్తున్న వాటిలో చాలా చిన్న ఏజ్లోనే చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీరు మంచి ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు. 5 months బేబీ బాయ్ ఉన్నారు, 2,000 rupees పర్ మంత్ సిప్ చేస్తున్నారు HDFC చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్లో. ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ప్లాన్ ఈ మంత్ నుంచి స్టార్ట్ చేశారు, ఇది కంటిన్యూ చేసుకోవచ్చా చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్? కంటిన్యూ చేసుకోవచ్చు అండి, ఇట్ ఈస్ ఎ గుడ్ ఫండ్ అండి, యూ కెన్ కంటిన్యూ దాట్. బట్ ఒకటే దాంట్లో చేయకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో. ఒక 3 to 4 funds ఆర్ 5 funds లో స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. రవికుమార్ అడుగుతున్నారు, ఆల్మోస్ట్ వాళ్ళ బాబు 10th class వచ్చారు, ప్లస్ ఇంటర్మీడియట్కి డిగ్రీకి ఇప్పుడు ఏమైనా ప్లానింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్లానింగ్ అంటే సమయం లేదు కాదు, ఎక్కువ లేదు కాబట్టి మీరు
ఉన్న అమౌంట్ ని మీరు మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా అమౌంట్ ఉంటే కనుక దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లో చేయకూడదండి, మీరు సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లోనే చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు 2 నుంచి 3 సంవత్సరాల సమయం ఉంటుందో ఆ 2-3 ఇయర్ సమయం ఉన్నప్పుడు రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. స్పెషల్లీ అది స్టాక్స్ కావచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, రెండింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే ఫైన్. మీకు ఫోన్ కాల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయండి, మీకు పైన నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు బాలాజీ గారిని అడిగి. బట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు ఎడ్యుకేషన్ ప్లానింగ్ మాత్రమే, రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన కాల్స్ ఆ డౌట్స్ కి ఆ క్వైరీస్ కి బాలాజీ గారు సమాధానాలు ఇస్తూనే ఉంటారు మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోస్ లో. అండ్ ఎవరికైనా స్పెసిఫిక్ గా ఈ పర్సనల్ ఫైనాన్షియల్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోండి. అండ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి కూడా మనం అనుకుందాం, ఉన్న అవెన్యూస్ ఏమున్నాయని. ఈ మధ్య సుకన్య సమృద్ధి స్కీమ్ రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది, కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది ఆ స్కీమ్. ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి, వాళ్ళ మ్యారేజ్ సంబంధించి చాలా ఆస్పెక్ట్స్ లో ఇది కూడా కాస్త అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇది ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఎలాంటి స్ట్రాటజీ అవుతుంది, మంచి స్ట్రాటజీ అవుతుందా? అంటే ఆల్టర్నేటివ్ అవెన్యూస్ తెలియని వాళ్ళు సుకన్య సమృద్ధి స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్, దాంతోపాటు మనకు ఏటీసీ సెక్షన్ కింద మనకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఆల్ సెడ్ అండ్ డన్, లాంగ్ టర్మ్ ఎవరికైతే 8-10 ఇయర్స్ తర్వాత డబ్బులు కావాల్సిన అవసరం ఉంటుందో అంత సమయం కనుక ఉంటే, ఇఫ్ దే వాంట్ ట్యాక్స్ సేవింగ్స్ దే కెన్ ఇన్వెస్ట్ దిస్ మనీ ఇన్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అండి. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏటీసీ సెక్షన్ కింద ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది, అందులోంచి వచ్చిన అమౌంట్ కూడా కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. దాంతోపాటు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ గత 5, 10, 15 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ హ్యావ్ గివెన్ మోర్ దెన్ 15% రిటర్న్. సో సుకన్య సమృద్ధి స్కీమ్ ఇట్స్ అరౌండ్ 9% అనుకుంటాను ఇప్పుడు రిటర్న్, 9% ఆర్ లిటిల్ లెస్ దెన్ దాట్. సో అది ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ అయినప్పటికీ కూడా మనకు దేర్ ఆర్ బెటర్ రెవెన్యూస్. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు దాదాపు ఒక 13-15% రిటర్న్ రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో రెండింటికి కంపేర్ చేసుకుంటే ఈఎల్ఎస్ఎస్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ కూడా సంబడి హూ హాస్ మోర్ దెన్ 5 ఇయర్స్ టైం ఫ్రేమ్ దే కెన్ బ్లైండ్లీ గో ఫర్ ఈఎల్ఎస్ గుడ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ దట్ విల్ గివ్ యూ మచ్ మోర్ రిటర్న్ వాట్ సుకన్య సమృద్ధి స్కీమ్ గివ్స్. కానీ సుకన్య సమృద్ధి స్కీమ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో, ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో చేసేవాళ్ళు కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్ లో కానివ్వండి, ఆర్డీలో కానివ్వండి, ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు సుకన్య సమృద్ధి స్కీమ్ ఇస్ అ ఫార్ బెటర్ ఆప్షన్ దెన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే ఫైన్, మనం ఇంకా కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాము ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో భాగంగా ఎడ్యుకేషన్ ప్లానింగ్ సంబంధించి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం ఇంటర్మీడియట్ గురించి అండ్ డిగ్రీ గురించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి డిస్కస్ చేశాము, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలో డిస్కస్ చేశాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కూడా బాగుంటుందో తెలుసుకుందాము, ఇంకా మరిన్ని అంశాలు డిస్కస్ చేసాము. ఒక చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ట్రెండింగ్ బైక్స్, లవ్లీ కార్స్, లేటెస్ట్ అప్డేట్ కార్లపై రివ్యూలు, బైక్లపై ఎక్స్పర్ట్ రిపోర్ట్. Don't miss exclusive show. Wheel, the auto show. శనివారం ఉదయం 11 గంటలకు, ఆదివారం రాత్రి 8 గంటలకు మీ TV5 మనీలో. Minute to minute market updates. Second to second stock movements. Share recommendations, long term picks. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, మార్కెట్ లవర్స్ కు ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ TV5 మనీ, దేశంలో మొట్టమొదటి ఆన్లైన్ 24 అవర్స్ బిజినెస్ లైఫ్ స్టైల్ ఛానల్ TV5 మనీ యూట్యూబ్ లో.
ట్రెండింగ్ బైక్స్, లవ్లీ కార్స్, లేటెస్ట్ అప్డేట్స్, కార్లపై రివ్యూలు, బైక్లపై ఎక్స్పర్ట్స్ రిపోర్ట్. డోంట్ మిస్ ఎక్స్క్లూసివ్ షో వీల్ ది ఆటో షో, శనివారం ఉదయం 11 గంటలకు, ఆదివారం రాత్రి 8 గంటలకు మీ టీవీ 5 మనీలో. మినిట్ టు మినిట్ మార్కెట్ అప్డేట్స్, సెకండ్ టు సెకండ్ స్టాక్ మూమెంట్స్, షేర్ రికమెండేషన్స్, లాంగ్ టర్మ్ పిక్స్, పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, మార్కెట్ లవర్స్ కు ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ TV5 మనీ, దేశంలో మొట్టమొదటి ఆన్లైన్ 24 అవర్స్ బిజినెస్ లైఫ్ స్టైల్ ఛానల్ TV5 మనీ యూట్యూబ్ లో. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. బాలాజీ గారు, ఇంతసేపటి వరకు ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో తెలుసుకుందాము. అండ్ ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో 10 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసాము, ఆ 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసాము, మనకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉంటాయి, ఆ 10th ఇయర్ ఆ 12th ఇయర్, వాటిని ఎప్పుడు ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎగ్జిట్ రూట్ కూడా చాలా ఇంపార్టెంట్ నేపథ్యంలో ఎలాంటి ప్లానింగ్ మీరు సజెస్ట్ చేస్తారు? ఎంట్రీతో పాటు మనకు ఎగ్జిట్ కూడా, ఎగ్జిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మీరు 2008 సంవత్సరం ఎగ్జాంపుల్ తీసుకోండి, అంతకుముందు 1998 నుంచి 2008 వరకు ప్లానింగ్ చేసుకునే వాళ్ళు, అంటే 2008లో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిల్లల్ని పంపించాలనుకునే వాళ్ళు, ఆ లాస్ట్ మినిట్ వరకు కనుక వెయిట్ చేసి ఉంటే, 2008లో మనకు మార్కెట్ క్రాష్ అయింది, ఆల్మోస్ట్ 50-60% ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, అంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా వరకు ఫండ్స్ కూడా 50-60% వాల్యూ అనేది పడిపోయింది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే కనుక మనకు ఈ రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో చేసినప్పుడు దీస్ ఆర్ ద రిస్క్ విచ్ వీ హ్యావ్ టు ఎన్కౌంటర్. సో అందుకోసమే ఎగ్జిట్ కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి మనము సిస్టమాటిక్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విన్నాం మనము, సిస్టమాటిక్ ఎగ్జిట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం గోల్ రీచ్ అవుతామో, గోల్ రీచ్ అవ్వడానికి 3-4 సంవత్సరాల ముందు నుంచి సిస్టమాటిక్గా మనము బయటికి రావాల్సి, అంటే రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాంట్లోంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి 3 సంవత్సరాల ముందు నుంచి ఇన్ ద లాస్ట్ 3rd ఇయర్ మనం ఒక 30-40% బయటకు వచ్చేసేసి దాన్ని సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే చేస్తామో, ఆర్ వాలటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే చేస్తామో, అందులోంచి 30-40% 3 ఇయర్స్ ముందు నుంచి బయటకు వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ 2nd ఇయర్లో కూడా వీ హ్యావ్ టు కమ్ అవుట్ 30-40% అండ్ ఛానలైజ్ దట్ ఇన్ టు సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ ఇయర్లో చూసుకుంటే 15-20% మనకు బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. సో మార్కెట్ పడ్డా కానివ్వండి, ఇంపాక్ట్ అనేది 15-20% పైనే ఉంటుంది, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ మచ్ డిఫరెన్స్. దిస్ ఈజ్ వన్ స్ట్రాటజీ. ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఉంటే కనుక ప్రతి నెల 3 సంవత్సరాల ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ మనం అందులోంచి బయటకు వచ్చేసేసి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుంటుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మార్కెట్ లాస్ట్ ఇయర్లో మనకు ఎప్పుడైతే డబ్బులు కావాలో ఆ టైంలో కనుక మార్కెట్ పడ్డా కానీ మనకు పెద్దగా ఇంపాక్ట్ అవ్వదండి. ఓకే, అండ్ ఓవరాల్గా ప్లానింగ్లో ఓకే మిస్టేక్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఒక కాలర్ ఎవరో ఉన్నారు హైదరాబాద్ నుంచి, సురేష్ అడను. సురేష్ హలో, నమస్కారం అండి, చెప్పండి సార్. అది నేను ఒక టర్మ్ పాలసీ, నా యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 6 లక్షలు అబౌవ్ ఉంది సార్. ఓకే, అది యాన్యువల్, అది టర్మ్ పాలసీ వచ్చి 50 లక్షలు తీసుకున్నానండి. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చి, పర్సనల్ ఫైనాన్స్ గురించి సార్ చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 5 లక్షలు తీసుకున్నా సార్. ఓకే, ఒక ఈ 20 ఇయర్స్ కోసము 3 ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నా సార్, మంత్లీ 2000 చొప్పున. ఓకే, రిలయన్స్ బ్యాంకింగ్, రిలేయర్ ఇన్వెస్ట్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్,
హెచ్డిఎఫ్సి దాంట్లో 2000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నా సార్. ఓవరాల్ గా 15% ఉంది సార్ ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి. హెచ్డిఎఫ్సి ఏదిందండి ఫండ్ సార్? హెచ్డిఎఫ్సి నా సార్? అవునండి సార్, అది రెడీగా ఐడియా లేదు. రిలీజర్ అన్నారు మీరు, రెలిగర్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్. రెలిగర్, ఓకే అండి, చెప్తారు మీ డౌట్ ఏంటి ఫైనల్ గా? హలో సార్, వీటిలో కంటిన్యూ చేయమంటారా సార్? విత్డ్రా చేసుకొని మళ్ళీ వేరే దాంట్లో మార్చుకోవచ్చు సార్? ఒకటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ అని చెప్పారు, అది సెక్టోరియల్ ఫండ్ అండి. కాకపోతే మీకు లాస్ట్ వన్ ఇయర్ లో మనకు బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ మంచిగా పెరిగాయి కాబట్టి మీకు మంచిగా రిటర్న్ వచ్చిండొచ్చు. అందులో మనం జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్లెయిన్ డైవర్సిఫైడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది, థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని మీరు 20 ఇయర్స్ టైం అంటున్నారు. సో జనరల్ గా ఈ థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, టైమింగ్ ఉంటే తప్ప విల్ నాట్ బి ఏబుల్ టు ఎన్కాష్ ద ప్రాఫిట్స్. సో మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అదైతే ఫండ్ ఏదైతే ఉందో అందులో నుంచి బయటకు వచ్చేసేయండి. అండ్ ఈ మూడు కూడా, హెచ్డిఎఫ్సి ఫండ్ పేరు చెప్పలేదు, ఈ మూడు కూడా బయటకు వచ్చేసేయండి. దెర్ ఆర్ అదర్ ఫండ్స్ విచ్ ఆర్ డూయింగ్ ఫార్ బెటర్ దెన్ దట్ అండి. సో దానికి మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్ కావాలి అనుకుంటే ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ కన్సిడర్ చేయవచ్చు మీరు. అండ్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ కావాలంటే బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్ కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి మల్టీ క్యాప్ ఫండ్ మీకు కావాలి అనుకుంటే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ కావచ్చు, మోతిలాల్ ఓస్వాల్ మల్టీ క్యాప్ మోస్ట్ 35 ఫండ్ని మీరు కన్సిడర్ చేయవచ్చు. ఈ నాలుగిట్లో స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ మీకు 50 లక్షల కవర్ ఏమైతే ఉందో అది కొద్దిగా సరిపోదు, మీరు 6 లాక్స్ ఇన్కమ్ అంటున్నారు కాబట్టి దాదాపు ఒక 70 లక్షల వరకు మీకు కవర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక 20 లాక్స్ వేరే ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీరు తీసుకోండి. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు మీకు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఏమైతే ఉందన్నారో దట్ షుడ్ బి మోర్ లెస్ సఫిషియంట్ ఫర్ యూ. కాకపోతే మీకు పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసేబిలిటీ కవర్ లేదండి. సో రెండు విషయాలు జరగవచ్చు, ఒకటి డెత్, ఒకటి డిసేబిలిటీ. డెత్ అయితే కనుక అడెక్వేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఏమైతే ఉంటుందో దాని ద్వారా వచ్చే డబ్బు ఫ్యామిలీ యొక్క రిక్వైర్మెంట్స్ చూసుకోవడానికి వీలవుతుంది. కానీ యాక్సిడెంట్ వలన పర్మనెంట్ డిసేబిలిటీ అయితే కనుక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయలేని పరిస్థితిలో ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉండదు. సో డబ్బు సంపాదించే అవకాశం ఉండదు, దాంతోపాటు అధికంగా ఖర్చులు కూడా, మెడికల్ పరంగా అధికంగా ఖర్చులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే మనము అడెక్వేట్ పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసేబిలిటీ కవర్ కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. సో మీరు ఒక 50 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసేబిలిటీ కవర్ తీసుకోండి, దట్ షుడ్ మోర్ ఆర్ లెస్ టేక్ కేర్ ఆఫ్ యూర్ రిక్వైర్మెంట్స్. వైజాగ్ నుంచి రమణ ఉన్నారు, అడగండి రమణ. హలో, హలో, అడగండి రమణ, వినిపిస్తుంది? హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. సార్ నా పేరు రమణ, వైజాగ్ మాట్లాడుతానండి. అడగండి. నేను యాక్చువల్గా హెచ్డిఎఫ్సిది సెల్ఫ్ క్లాసిఫికేషన్ ఇన్సూరెన్స్ 2012 తీసుకున్నాను సార్. హెచ్డిఎఫ్సి ఒకసారి రిపీట్ చేయండి. సారీ, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఫండ్ పేరు హెచ్డిఎఫ్సి ఎస్ఎల్ క్లాసిక్ ఎష్యూర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. 2012 లో తీసుకున్నాను నేను. ఓకే, యాక్చువల్గా ఇయర్లీ వచ్చి అరౌండ్ 46,000 పే చేస్తున్నాను నేను. ఓకే, ఇది పాలసీ టర్మ్ 15 ఇయర్స్ అండి. ఓకే, ఆ ప్రీమియం పేయింగ్ టర్మ్ 7 ఇయర్స్ మాట. ఓకే ఓకే ఓకే, డౌట్ ఏంటి అడగండి. ఇది హెచ్డిఎఫ్సి క్లాసిక్ అష్యూర్ ప్లస్ అండి? క్లాసిక్ అష్యూర్ ఇన్సూరెన్స్ ప్లాన్, ట్రెడిషనల్ ప్లాన్. అది క్లాసిక్ అష్యూర్ ఇన్సూరెన్స్ ప్లాన్. క్లాసిక్ అష్యూర్ ప్లస్ అని ఉంది ఇక్కడ. జనరల్ గా మీది ట్రెడిషనల్ ప్లాన్ అయితే కనుక అది క్లాసిక్ అష్యూర్ ప్లాన్. ఎస్, సో ట్రెడిషనల్ ప్లాన్స్ లో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం ట్రెడిషనల్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు ఒక 3-4% ఆర్ 5% కంటే రిటర్న్ ఎక్కువగా రాదు. అండ్ ఈవెన్ యూలి ప్లాన్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు 2012 లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అన్నారు కాబట్టి 2010 తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో అంతకుముందు ఉండే ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉండేటివో అవి తగ్గిపోయాయి. 2010 తర్వాత మనకు ఓవరాల్ గా ఎక్స్పెన్సెస్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా దెర్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్. మీరు ఈ ఇది యూలిప్ అయినప్పటికీ, యూలిప్ అయితే మీరు అందులోంచి బయటికి రావచ్చు. కాకపోతే అది మీకు 2012 తీసుకున్నారు కాబట్టి 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు సరెండర్ చేసుకుంటే ఆ డబ్బు అనేది వేరే అకౌంట్కి, సస్పెన్స్ అకౌంట్కి పంపిస్తారు. అందులో మీకు ఒక 3.5-4% రిటర్న్ వస్తుంది. మీరు 2017లో ఆ డబ్బు వెనక్కి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రెడిషనల్ ప్లాన్ అయితే కనుక యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కాకపోతే మీరు కట్టిన అమౌంట్లో చాలా నష్టపోయి మీరు అందులోంచి కొద్దిగానే అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని మీరు మ్యూచువల్ ఫండ్స్లో రీఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ ప్రీమియం ఏమైతే పే చేసేవాళ్ళో దాన్ని ఎస్ఐపి ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు 15 ఇయర్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు 7 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్, 15 ఇయర్స్కి డబ్బులు వస్తాయన్నారు. సో ఆ రెండిటికి ఆ ఇన్సూరెన్స్ ప్లాన్ అలాగే కంటిన్యూ చేసుకొని
చేసుకుంటే ఎంతైతే అమౌంట్ వచ్చేదో దాన్ని స్టాప్ చేసుకొని మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దానికంటే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి. సో మీరు అంతకంటే ముందు మీరు అడిక్వేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉండేటట్టు టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు ప్లాన్ చేసుకోండి. బ్రహ్మానందరావు కాల్ అంటున్నారు, హలో అడగండి. బ్రహ్మానందరావు గారు సార్, మా నర్సా బిడ్డ బ్రహ్మానందరావు అడగండి. సీనియర్ సిటిజన్స్ కి 62 ఇయర్స్ సార్ మాకు. ఓకే, ఇన్సూరెన్స్ ప్లాన్ ఏమైనా ఉందా సార్ మాకు సీనియర్ సిటిజన్స్ కి? హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారా? హెల్త్ కానీ ఎనీ ఇన్సూరెన్స్. 52 ఇయర్స్ అన్నారు కదా? 62. జనరల్ గా మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు కావాలి అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కావాలండి. మీ చిల్డ్రన్స్ మ్యారేజ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయండి? జనరల్ గా ఇప్పుడు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అవసరం లేదండి, మీ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఆర్ లెస్ అయిపోయాయి కాబట్టి అవసరం లేదు. కానీ ఈ సమయంలో మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి అనుకుంటే ప్రీమియం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అది టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, ప్రీమియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ ఇట్ యూ కెన్ అప్లై త్రూ టర్మ్ ఇన్సూరెన్స్. కాకపోతే దానికి మెడికల్ కూడా చేస్తారు. సో మీ మెడికల్ టెస్ట్లు చేసిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రిపోర్ట్స్ అన్ని ప్రాపర్గా ఉంటే దే విల్ గివ్ యూ అండి. బట్ అట్ దిస్ జంక్చర్ ఐ వుడ్ రికమెండ్ యూ నాట్ టు టేక్ ఇన్సూరెన్స్ కవర్. ఓకే, కానీ టు అడిషన్ టు దట్ పాయింట్ మీరు అడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మీకు ఖచ్చితంగా కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కనుక యు అట్లీస్ట్ టేక్ అరౌండ్ 5 to 10 lakhs ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్. ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోండి మీకు మీ వైఫ్కి కలిపి. రవికుమార్ సిస్ట్ల రవికృష్ణ మెయిల్ చేశారు. డాటర్ ఏజ్ 5 ఇయర్స్, యాజ్ ఆఫ్ నో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ట్యాక్ షీల్డ్ కెనరా బ్యాంక్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు 3 ఇయర్స్ నుంచి. కెనరా రూపాయకు మెన్షన్ చేయలేదు అది ఏ ఫండ్ తీసుకున్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్ అనేది ట్యాక్స్ షీల్డ్ ఫండ్. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కి ఎలాంటి ప్లానింగ్ చేసుకోవచ్చు? అండ్ మ్యారేజ్ పర్పస్ అంటే డాటర్ అన్నారు కదా, మ్యారేజ్ గురించి HDFC బ్యాలెన్స్డ్ ఫండ్ లో 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టారు. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టారండి, దట్స్ అ గుడ్ థింగ్. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే చేస్తున్నారో దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ సఫిషియంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద గోల్స్. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 5 ఇయర్ ఏజ్ చెప్తున్నారు మీరు. సో దాదాపు ఒక 12 నుంచి 12.5 వేల రూపాయలు మంత్లీ కావాలని చెప్పేసి మనకు తేలింది. సో మీరు మీ అంటే మీ సిచ్యువేషన్ ప్రకారము ఇప్పుడు వీలు కాకపోతే అడిషనల్గా మీరు మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ట్యాక్స్ సేవింగ్ గురించి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే 80C సెక్షన్లో ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ బ్యాలెన్స్ ఈఎల్ఎస్ఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్ ఈస్ ఆల్సో ఏ ప్లెయిన్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్, కాకపోతే 3 ఇయర్ లాకిన్ పీరియడ్ ఉంటుంది. సో ఈక్విటీ మనకు ట్యాక్స్ సేవింగ్ గురించి, యూ ఇన్వెస్ట్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ దట్ షుడ్ మోర్ ఆర్ లెస్ టేక్ కేర్ ఆఫ్ యూర్ రిక్వైర్మెంట్. ఎందుకంటే మనకు 1.5 లాక్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అది మొత్తం కోటా కూడా కంప్లీట్ చేయడానికి మీరు ఈఎల్ఎస్ఎస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ బియాండ్ దట్ ప్లెయిన్ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా కొన్ని ఫండ్స్ పేర్లు చెప్పాను నేను. కాకపోతే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సరిపోదండి, ఇంక్రీస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే, రాజరెడ్డి మెయిల్ చేశారు, జనరలైజ్డ్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ క్వైరీలో ఉంది. 1500 రూపీస్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ గ్రోత్ అండ్ HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ప్లాన్లో 1500 రూపీస్ చెప్పిన లాస్ట్ ఇయర్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, లాస్ట్ 1 ఇయర్ నుంచి. ఓకే, అండ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి టాటా రిటైర్మెంట్ సేవింగ్ ప్రోగ్రెసివ్ రెగ్యులర్ గ్రోత్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు 1000 రూపీస్ చెప్పిన. ఓకే, ఇది కరెక్ట్ అప్రోచ్ అవుతుందా సిప్కి సంబంధించి? సో ఎస్ఐపి ఇస్ ఏ గుడ్ ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. కాకపోతే మీరు ఈ రెండు ఫండ్స్ కూడా HDFC అండ్ ఫ్రాంక్లిన్ ఏమైతే చెప్పారో ఈ రెండు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అండి. సో మనం ఓవరాల్గా పోర్ట్ఫోలియోలో ఒక 25-30% మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మిగతాది కూడా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే లాస్ట్ 1-1.5 ఇయర్గా మీరు మ్యూచువల్ ఫండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ చూస్తే రిటర్న్స్ ఆర్ ఎక్సెప్షనలీ హై. సో ఆ రిటర్న్స్ చూసి ఈ అమౌంట్ మొత్తం కూడా అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వేర్ దేర్ ఈస్ అ రిటర్న్ దెర్ ఈస్ ఆల్సో ఎ రిస్క్. రిస్క్తో పాటు మనకు రిటర్న్తో పాటు మనకు రిస్క్ కూడా ఉంటుంది. సో అందుకోసమే ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ కూడా చాలా కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో అవాయిడ్ గెటింగ్ 100% ఆఫ్ యువర్ మనీ ఇన్ టు దీస్ ఫండ్స్. 25-30% ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు హ్యావ్ ఇన్ ఎ పోర్ట్ఫోలియో. మన గోల్స్ అచీవ్ చేయడానికి మనకు ఒక 11-12% మనం రిటర్న్ తీసుకురాగలిగితే దట్ షుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద గోల్స్ అండి. సో ఓవరాల్ ఒక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని ఒక 60-70% మనం లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఓవరాల్గా ఒక 30 టు
40% మనము అంటే కొద్దిగా అగ్రెసివ్ అయితే 30-40% మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వీ విల్ బీ ఏబుల్ టు గెట్ దట్ సార్ట్ ఆఫ్ ఎ రిటర్న్ అండి. సో యూ షుడెంట్ డూ దాట్ అండ్ స్పెషల్గా ఈ రిటైర్మెంట్ రిలేటెడ్ ఫండ్స్ ఏమైతే ఉంటాయో అదొక పేరు అండి. రిటైర్మెంట్ ఈజ్ అ నేమ్ ఫర్ దట్ ఫండ్. సో మనం మన ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇలాంటి ఫండ్స్లో కొద్దిగా మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే ప్లెయిన్ డైవర్సిఫైడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వీ కెన్ మేనేజ్ దట్ మనీ ఇన్ వాట్ ఎవర్ వే వీ వాంట్. మనకు కావాల్సిన టైంలో మనకు డబ్బులు తీసుకోవడానికి వీలవుతుంది. రవి గోపాల్ మెయిల్ చేశారు, 33 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆఫ్ నౌ, అడిక్వేట్ లైసెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా తీసుకున్నారు, 10 ఇయర్స్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ అండ్ ఒక 1 ఇయర్ నుంచి ఒక ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ సరిపోతాయా? ఒకటేమో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ 5,000 రూపీస్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్ 5,000, ఫ్రాంక్లిన్ వన్ స్మాలర్ కంపెనీస్ ఫండ్ 5,000 రూపీస్, యూటీ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీ ప్రొడెన్షియల్ వాల్యూ డిస్కవర్ అండ్ ఐసీఐసీ అప్రూవ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫండ్లో 3,000 చొప్పున, అంటే ఆల్మోస్ట్ 15,000 ప్లస్ 9,000 24,000 దాకా ఇన్వెస్ట్ చేస్తున్నారు సిప్స్లో. 24,000లో ఫ్రాంక్లిన్లో 40% ఆఫ్ ఎక్స్పోజర్ ఫ్రాంక్లిన్ ఒకటే ఏఎంసీలో ఉందండి. 5,000 రూపీస్, 10,000. సో 10,000 ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 40% ఆఫ్ హిస్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్. అదొకటి అవాయిడ్ చేయాలి. అండ్ ఐసీఐసీలో కూడా 2 ఫండ్స్ ఉన్నాయి, ఐసీఐసీ వాల్యూ డిస్కవర్ అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫ్రాంక్లిన్లో ప్రైమా ప్లస్ అండ్ స్మాలర్ కంపెనీస్ ఫండ్. సో ప్రాబ్లీ యూ కెన్ కమ్అట్ ప్రైమా ప్లస్ నుంచి బయటకు వచ్చేసి యూ కెన్ ఈ బ్యాంకింగ్ అండ్ ఐసీఐసీ బ్యాంకింగ్ ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ నుంచి బయటకు వచ్చేసండి. ఈ అమౌంట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్. రెస్ట్ ఆఫ్ ద ఫండ్స్ యూ కెన్ కంటిన్యూ. ఓకే, ఫైనల్గా మనం ఇంకా కొద్దిగా డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ మిగిలి ఉంది, మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ వాళ్ళ ప్లానింగ్లో భాగంగా చేసే మిస్టేక్స్ గురించి. మీరు ఇంతవరకు ఎంతమంది క్లయింట్స్ చూసుంటారు, ఎలాంటి మిస్టేక్స్ సాధారణంగా చేస్తుంటారు, ఆ మిస్టేక్స్ చేయకుండా ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి వీళ్ళు? రైట్, జనరల్గా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ టుడే అండి. అంటే ఈ రోజు గురించే, అంటే నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి, దాని గురించి ఆలోచిస్తారు. కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత మన రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, వాటికి ఏ విధంగా ప్లాన్ చేయాలనేది చెప్పేసి జనరల్గా చేయరు. సో ప్లానింగ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ ముఖ్యంగా డబ్బులు సంపాదించిన దాంట్లో చాలామంది ఏం చేస్తారంటే 70-80% ఆర్ 90% కూడా ఎక్స్పెన్సెస్ కిందికి వెళ్ళిపోతాయి. సో హార్డ్లీ దే విల్ బీ ఏబుల్ టు సేవ్ 10% ఆర్ ప్రాబ్లీ దే మే నాట్ బి ఎనీ పొజిషన్ టు సేవ్ ఆల్సో. ఓవరాల్గా మనం డబ్బులు ఏమైతే సంపాదిస్తామో అట్లీస్ట్ ఒక 35-40% షుడ్ గో ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ అండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఈఎంఐస్, సో 35-40 యూ డూ, మనం సంపాదించిన డబ్బులో ఒక 60% వరకు మనం ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అట్లీస్ట్ 35-40% షుడ్ గో ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్ కంపల్సరీలీ. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా పిల్లల గురించి ప్లాన్ చేసి, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళ ఎవ్రీ బర్త్డే జనరల్గా ఏం చేశారంటే పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే చేయాలనుకుంటే దే వాంట్ టు డూ ల్యావిష్లీ. సో ఖర్చులు కొద్దిగా ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. అఫోర్డబిలిటీ ఉంటే ప్రాబ్లం ఏమీ లేదండి. మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లం ఏమీ లేదు. వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. డబ్బులు లేకుండా కొందరు లోన్స్ తీసుకొని ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని సేవింగ్స్ని తీసేసుకొని ఫస్ట్ బర్త్డే కావచ్చు, ఇంకేదైనా ఫంక్షన్స్ అవ్వచ్చు, కొద్దిగా ల్యావిష్గా చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే దే ఆర్ ఓన్లీ డూ హావింగ్ దెమ్సెల్స్. సో దాన్ని కొద్దిగా సెలబ్రేట్ చేసుకోవాలి, నో డౌట్ అబౌట్ ఇట్ దట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్. కాకపోతే ఎక్స్పెన్సెస్ అనేది మనం లిమిటెడ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బర్త్డే చేయాలనుకోండి, ఇట్ విల్ కాస్ట్ నథింగ్ లెస్ దెన్ 1-1.5-2 lakh rupees. సో ఆ 1 lakh rupeesే కనుక ఇప్పుడు 2 lakhs అవుతుంది అనుకోండి, దాన్ని సమ్ హౌ యూ కర్టెయిల్ ద ఎక్స్పెండిచర్ అండ్ లిమిట్ దట్ టు 50,000. ఇట్స్ పాసిబుల్. సో తక్కువ మెంబర్స్ని పిలుచుకోవడము, కొద్దిగా లిమిటెడ్గా చేసుకోవడము, ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 lakh rupees మిగులుతుంది. ఆ 1.5 lakh rupees కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, దట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ దర్ ఎడ్యుకేషన్ గోల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15:15:15 రేషియో మాట్లాడతాం కదండి. సో ఇన్ అది 15,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 15 ఇయర్స్కి 1 crore అవుతుంది. అదేవిధంగా ఈ 1.5 lakh rupees, 1 lakh తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఈ 100,000 రూపాయలు కనుక మిగిలితే ఒక 15 ఇయర్స్ తర్వాత గోల్ ఉందనుకోండి, 15 ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ అనుకున్నాం, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ 15% రిటర్న్, ఇట్ దిస్ 1 lakh ఇన్ 15 ఇయర్స్ విల్ బికమ్ 2-8 lakh rupees అవుతుందండి. 100,000 రూపాయలు మనం పక్కన పెడితే ఈ రోజు దాదాపు 800,000 రూపాయలు జమ అవుతుంది. అంటే ఇంటర్మీడియట్ కాస్ట్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ టేకెన్ కేర్. దాంతోపాటు జనరల్గా కొన్ని గిఫ్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే గ్రాండ్ పేరెంట్స్కి డబ్బులు ఇస్తారు, రిలేటివ్స్ అంకుల్ అండ్ వాళ్ళ చిల్డ్రన్స్కి డబ్బులు ఇస్తూ ఉంటారు అనమాట. ఆ డబ్బులు ఏం చేసంటే వీ క్యాన్ ఇన్వెస్ట్ దట్ మనీ, దాని ఖర్చు పెట్టకుండా దాన్ని పక్కన పెట్టి, సో వీ క్యాన్ ఇన్వెస్ట్ దట్ మనీ. ఆ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంతో కొంత ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి, దాంతోపాటు ఫ్యూచర్ ఫోర్ థాట్ ఉండాలి మనకు.
సో ఫ్యూచర్ ఫోర్ థాట్ ప్లాన్ చేసుకుంటే కనుక కొద్దిగా డిఫికల్ట్ అయినప్పటికీ కూడా విల్ బి ఏబుల్ టు అచీవ్ ఆల్ ది గైన్. అండ్ ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లాన్ ఏమైతే ఉంటుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ మనం చేసుకోవాలి అనుకుంటే కనుక దేర్ ఆర్ అదర్ రెవెన్యూస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లాన్ చేసుకోవాలండి మనం అనుకుంటే మనకు లోన్స్, మనం లోన్ ద్వారా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లోన్ తీసుకుంటే కనుక చైల్డ్ విల్ బి మోర్ డిసిప్లిన్, ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఈఎంఐ పే చేసుకోవాలి. అండ్ లోన్స్ ద్వారా కానివ్వండి, స్కాలర్షిప్స్ ద్వారా, గ్రాంట్స్ ద్వారా ఇవి ప్లాన్ చేసుకోవడానికి వీలు అవుతుంది. బట్ ముఖ్యంగా మనం రిటైర్మెంట్ ప్లాన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దెన్ ఓన్లీ చిల్డ్రన్స్ మైల్ స్టోన్ ప్లానింగ్. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు ఎండ్ అండి, క్రియేటింగ్ వెల్త్ ఈజ్ లైక్ ప్లేయింగ్ ద గేమ్ ఆఫ్ చెస్. మనం చెస్ ఆడదాం కదండి. సో అందులో ఇప్పుడు మనం పాన్ లాగా ఉన్నాం అనుకోండి, ఒక సామాన్య సైనికుని లాగా ఉన్నప్పటికీ కూడా ఇఫ్ యూ మేక్ ద రైట్ మూవ్స్, ఇఫ్ ద సోల్జర్ మేక్స్ ద రైట్ మూవ్స్, హీ హాజ్ ద కెపాసిటీ టు బికమ్ ద మినిస్టర్ అండ్ గివ్ చెక్మేట్. అదేవిధంగా మనం ఫైనాన్షియల్ మూవ్స్ ఏమైతే ఉంటాయో ప్రాపర్గా చేసుకుంటే కనుక వీ హ్యావ్ ద ఎబిలిటీ టు బికమ్ ద మినిస్టర్ అండ్ గివ్ చెక్మేట్ టు ఆల్ అవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అండ్ దాంతోపాటు మన గోల్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం సక్రమంగా ప్రాపర్గా అచీవ్ చేయడానికి వీలవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు. ఇది మనం పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలన్న అంశాలని డిస్కస్ చేసాం. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం, తర్వాత మరొక అంశంతో కలుద్దాం. స్టే విత్ అస్.